నమస్తే అండి నరేంద్ర మోడీ గారు అయోధ్య మందిర్ భూమి పూజ కార్యక్రమానికి వెళ్ళారు అక్కడ ఆయన మాట్లాడిన ఉపన్యాసాన్ని ఆయన హిందీలో మాట్లాడిన ప్రతి వాక్యాన్ని తెలుగులోకి అనువదించి ఇక్కడ అందిస్తున్నాం మరి ఉపన్యాసాన్ని మొదటి నుంచి చివరి వరకు ప్రశాంతంగా పూర్తిగా వింటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ముందుకు ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి పూర్తిగా వీడియో విన్న తర్వాత వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను ఛానల్ కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం మరి ఆయన ఉపన్యాసాన్ని తెలుగులో విందామా సియావర్ రామచంద్రకి జై సియావర్ రామచంద్రకి జై మొదట మీరందరూ నాతో పాటు ఉన్న ఆ ప్రభువు రామచంద్రుడికి మాతా జానకీకి ఒక్కసారి జయ జయధ్వానాలు చెబుతూ మనందరం వాళ్లను స్మరిద్దాం జై జయశియారాం జై సియారాం జై శియారాం ఈ జయఘోష కేవలం నగరంలో మాత్రమే వినిపించడం లేదు విశ్వమంతటా వినిపిస్తోంది దేశంలోనే కాదు విశ్వం మొత్తం రామనామ శబ్దం ప్రతిధ్వనిస్తోంది అందుకు రామ భక్తులందరికీ కోటి కోటి ధన్యవాదాలు ఎంతో ఉత్సాహంతో నడుం కట్టి ముందుకు సాగుతూ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీమాన్ యోగి ఆదిత్యనాథ్ గారికి సోదరీమణి ఆనందీబెన్ పటేల్ గారికి పరమ పూజ్య నృత్య మహారాజ్ గారికి ఆదరణీయుడు అత్యంత ప్రీతిపాత్రుడు అయిన మోహన్ భగవద్గారికి ఈ సందర్భంగా నా నమస్కారాలు ఇక్కడికి విచ్చేసిన సాధువులకు సంతు పురుషులకు ప్రపంచంలో ఎక్కడెక్కడ్నుంచో వీక్షిస్తున్న అందరికీ నా నమస్కారం ఈ మహత్కార్యం సందర్భంగా ఒక్క మన దేశంలోనే కాకుండా విదేశాలల్లో కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి రామ భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయోధ్య శ్రీరామ తీర్థ తీర్థక్షేత్ర ట్రస్ట్ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కోసం నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు రామ్ జన్మభూమి క్షేత్ర ట్రస్టుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశం నాకిచ్చినందుకు నేనెప్పుడు జన్మభూమి తీర్థాక్షేత్ర ట్రస్టుకు నా జీవితాంతం రుణపడి ఉంటాను అయినా ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు రామకాజు కాజు మోహి కహా విశ్రాం అంటే రాముడు నాకు అప్పగించిన కార్యాన్ని రామకార్యాన్ని పూర్తి చెయ్యకుండా నేనెలా విశ్రాంతి తీసుకుంటాను భారతదేశం ఈరోజు చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూస్తోంది ఆ శ్రీరామచంద్ర ప్రభువు ఇదే సరయూ నదీ తీరంలో సూర్య భగవానుణ్ణి అర్చిస్తూ ఆయన ఇక్కడ నడయాడారు కేవలం ఇక్కడ మాత్రమే కాదు మొత్తం భారతదేశమంతటా నుంచి పశ్చిమానికి ఉత్తరం నుంచి దక్షిణానికి శ్రీరామచంద్ర ప్రభువు ఆయన తిరగని ప్రదేశము లేదు రాముని పాకని ప్రదేశము లేదు కోటేశ్వర్ నుంచి కామాఖ్య వరకు జగన్నాథ్ నుంచి కేదార్నాథ్ వరకు సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ వరకు శిఖర్ నుంచి శ్రావణ బెల్గోలా వరకు బోధగయా నుంచి సారనాథ్ వరకు అమృత్సర్ నుంచి పట్నా సాహిబ్ వరకు అండమాన్ నుంచి అజ్మీర్ వరకు లక్షద్వీపు నుంచి లేహ్ వరకు మొత్తం ఈ భూమండలమంతా రామచంద్రుడి స్ఫూర్తితో నిండి ఉంది మొత్తం భారతదేశంలో ఈరోజు రామనామం ప్రతిధ్వనిస్తోంది ప్రతి ఇంట్లో ఈరోజు దీపం ఉంది ప్రతి ఇల్లు రామనామంతో భగవత్కీర్తనలతో భావోద్వేగాలతో నిండి ఉంది కోట్లాది మంది జనాలకు కనీసం విశ్వాసం కూడా ఉండి ఉండకపోవచ్చు ఇలాంటి క్షణాన్ని తాము చూస్తాము అని అయినా సరే ఇలాంటి క్షణాన్ని తాము చూస్తూ పాలుపంచుకుంటున్నారు ఈరోజు ప్రతి ఒక్కరి హృదయం ఆనందంతో ఉప్పొంగిపోతోంది మందిర నిర్మాణం భారతదేశానికి ఒక ఉద్వేగభరితమైన క్షణం ఏళ్ల తరబడి కొనసాగిన సుదీర్ఘమైన నిరీక్షణ ఈరోజుతో ముగిసిపోతోంది ఇన్ని సంవత్సరాల పాటు ఒక టెంటు కింద నివసించిన శ్రీరామచంద్రుడికి ఒక భవ్యమైన దివ్యమైన ఆలయాన్ని నిర్మించబోతున్నాం అయోధ్యా చరిత్రలో ఈరోజు ఒక సువర్ణ అధ్యాయం ఈ ఆలయం మన భక్తికి మన జాతీయ భావానికి సూచికగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఒక అద్భుతమైన బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఇక్కడ కట్టి తీరతాం ఆలయం కోట్లాది మంది ప్రజల సమిష్టి తీర్మానానికి శక్తికి ప్రతీక ఇది భవిష్యత్ తరాల వాళ్లందరికీ స్ఫూర్తినిస్తుంది ఈరోజు దేశం మొత్తం అయ్యింది మందిర నిర్మాణం కోసం ఎందరో ఎందరెందరో బలిదానం చేశారు ప్రాణత్యాగం చేశారు వాళ్లందరి త్యాగాల ఫలితమే ఈనాటి ఈ రామమందిర నిర్మాణం ఈరోజు వాళ్లందరికీ మన దేశ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ చెప్పండి నాతో కలిపి చెప్పండి అనండి జయ జయశ్రీయారాం స్నేహితులారా ఎన్నో ఎన్నెన్నో తరాలు గడిచిపోతూ వచ్చాయి మనం స్వాతంత్ర సంగ్రామాన్ని కూడా చూశాం ఈ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతూ ఉన్న కాలంలో ఉద్యమం అంటూ లేని క్షణం కూడా ఉండేది కాదు దేశానికి ఎలాగైతే ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించిందో కూడా రోజు కూడా ఆ దినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రామమందిరం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కోట్లాది మంది భక్తుల జీవితాలకు నేను ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను ఎన్ని తరాలు గడిచినా ఈ బలిదానాన్ని మర్చిపోలేరు ఆ బలిదానాల ఫలితంగా ఇక్కడ ఇన్ని శతాబ్దాల తరువాత బ్రహ్మాండమైన భవ్యమైన దివ్యమైన దేవాలయం నిర్మింపబడుతోంది ఈరోజు ఈరోజు శతాబ్దాల తరబడి ఎందరో చేసిన తపస్సు బలిదానాలు అవన్నీ ఫలించాయి మన స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో వారి జీవితాలను ఫణంగా పెట్టారు బానిసత్వం నుంచి బయటపడేయడానికి బలిదానాలు చేశారు రామజన్మభూమికి కూడా ఇవాళ లాంటి స్వాతంత్రం లభించినటువంటి ఒక స్వేచ్ఛా దినం అదేవిధంగా రామమందిరం కోసం ఎందరో ఎందరెందరో సంవత్సరాల నుండి అఖండంగా అవిరామంగా నిష్ఠతో కష్టాలతో భక్తితో ప్రేమతో త్యాగాలు చేస్తూ వచ్చారు రామమందిర్ ఈ ఉద్యమంలో అర్పణ ఉంది తర్పణ ఉంది సంఘర్షణ ఉంది సంకల్పం ఉంది రామమందిరం కోసం కొన్ని తరాలుగా ఆశగా ఎదురుచూశాం భారతీయ సంస్కృతికి మూలాలు మొత్తం రాముడితో ముడిపడి ఉన్నాయి ఎందరో బలిదానాలతో ఈరోజు ఈ స్వప్నం సాక్షాత్కరించింది రామజన్మభూమి ఉద్యమంలో పాలు పంచుకున్న వాళ్ళు ఏ రూపంలో పాలు పంచుకున్నా సరే అలాంటి వాళ్ళందరికీ ఆ వీరులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను స్నేహితులారా రాముడు మన హృదయంలో ఉన్నాడు ఎప్పుడైనా మనం ఏదైనా సరే కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఆ రామచంద్రుడు మనకు స్ఫూర్తిగా నిలుస్తాడు రాముడిలో అంతా శక్తి ఉంది ఎప్పుడైనా మనకు కష్టాలు వస్తే రాముడి వైపు చూస్తాం రాముణ్ణి తలుచుకుంటాం రాముడికి వచ్చిన కష్టాలు మామూలు కష్టాలు కాదు నేను చెబుతున్నది రాముని కాలంలో రాముడికి వచ్చిన కష్టాల గురించి కాదు ఆ తర్వాత వచ్చిన కష్టాల గురించి భవనాలను కూలగొట్టారు రాముడి అస్తిత్వాన్ని తొలగించాలని ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు శతాబ్దాల తరబడి జరుగుతూ వచ్చాయి కానీ కానీ మన రాముడిని మన నుంచి ఎవ్వరూ దూరం చేయలేకపోయారు రాముడిని మన నుంచి ఎంత దూరం చేయాలని ప్రయత్నం చేస్తే రాముడు మన గుండెల్లో అంత బలంగా నాటుకుపోతూ వచ్చాడు ఈ పూజ కంటే ముందు నేను హనుమాన్ గర్హీకి వెళ్ళివచ్చాను రాముడికి కావాల్సిన అన్ని పనులు హనుమాన్జీ చేసి పెడతారు హనుమాన్జీ కలియుగంలో కూడా ఆ రాముడి బాధ్యతను తీసుకున్నారు అందుకే ముందుగా హనుమాన్జీకి నమస్కరించి వచ్చాను ఈరోజు మనం కూడా అలాగే పనిచేయాలి ఆధునికత వైపు మనం ప్రయాణం చేయాలి ఉద్దేశ్యపూర్వకంగా ఆధునికత అనే పదాన్ని నేను ఉపయోగించాను ఈ మందిరం మనకు ఒక శక్తినివ్వాలి ఒక ఉత్సాహాన్ని ఇవ్వాలి శ్రీరాముడి దేవాలయం ఆధునికత ప్రతిబింబించేలాగా పురాతనమైన సంస్కృతికి ఆధునికతకు ఒక వారధిలాగా నిలబడాలి ఈ దేవాలయం లక్షలాది మంది ప్రజలను ఆహ్వానిస్తూ వస్తుంది ఒక్కసారి ఇక్కడ రామమందిరం సిద్ధం కాగానే ఇది ఒక మహాక్షేత్రమైపోతుంది మొత్తం ప్రపంచం ఇక్కడికి వస్తుంది నగర స్వరూపం మారిపోతుంది రామమందిర నిర్మాణంతో అయోధ్యలో పర్యాటక రంగం అభివృద్ధి సాధిస్తుంది ద్వారా ఆర్థిక పురోగతి కూడా జరుగుతుంది రామమందిరం మన సాంప్రదాయాలకు ఒక ఆధునిక సూచికగా నిలుస్తుంది మన మనోభావాలకు మన భక్తికి ఇది సూచికగా నిలుస్తుంది ఒక్కసారి ఊహించండి ప్రపంచంలోని నలుమూలలా ఉన్నటువంటి జనాలందరూ అయోధ్యలో రాముడిని దర్శించడం కోసం ఇక్కడికొస్తారు మొత్తం విశ్వమంతా రాముడు సీతామాత వీళ్ళిద్దరినీ దర్శనం చేసుకోవడానికి తహతహలాడుతోంది అయోధ్యను రాష్ట్రంతో జోడించాలి నరుడిని నారాయణుడితో జోడించాలి మనిషిని భక్తితో జోడించాలి మిత్రులారా రామమందిర నిర్మాణ బాధ్యత పూర్తి దేశానిది అవును రాముడు అనంతమైనటువంటి గుణాలను కలిగిన గొప్ప వ్యక్తిగా గొప్ప వ్యక్తిత్వంగా ఆ దేవుడే ఈ భూమి మీద తిరిగాడు అలాంటి రాముడికి మనమిక్కడ మందిరాన్ని నిర్మించబోతున్నాం ఈ దినం సత్యం అహింస భక్తి త్యాగం న్యాయం వైపు చూస్తోంది న్యాయప్రియమైనటువంటి భారతదేశానికి ఈ రామమందిరం ఒక అనుపమానమైన బహుమతి మహమ్మారి వల్ల ఈ భూమి పూజా కార్యక్రమం ఎన్నో మర్యాదల మధ్య జరుగుతోంది రాముడే మర్యాద పురుషోత్తముడు మర్యాద అనే పదానికి మారుపేరు శ్రీరామచంద్రుడు ప్రస్తుతం మహమ్మారి కారణంగా ఈ మర్యాద ప్రాముఖ్యత మరింత పెరిగింది సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించడమే ఇప్పుడు అసలైన మర్యాద ప్రస్తుత పరిస్థితుల్లో మర్యాద అంటే దో గజ్ దూరి మాస్క్ హే జరూరీ దీన్ని అందరూ తప్పకుండా పాటించాలి రాముడు సామాజిక సామరస్యాన్ని తన పాలనలో చూపించాడు గురువు వశిష్ఠుడి నుంచి మాతృమూర్తిలాంటి శబరి నుంచి ఎంతో నేర్చుకున్నాడు హనుమంతుడు వానవాసీ సోదరులతో ఎంతో సహకారాన్ని పొందాడు ఆఖరకు ఒక ఉడుతను కూడా ఆయన విస్మరించలేదు మనము మనము అలాంటి క్రమశిక్షణనే చూపించాము ఎప్పుడైతే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును చెప్పిందో ఆ రోజు కూడా మన దేశం ఎంత హుందాగా ఎంత మర్యాదగా ప్రవర్తించిందో మనం చూశాం ఇప్పుడు అలాగే శాంతి మర్యాదలతో హుందాతనంతో మనం వ్యవహరిస్తూ రాముడు నేర్పిన పాఠాలను మనం విస్మరించకుండా ఈ అయోధ్య రామ మందిరాన్ని మనం నిర్మించబోతున్నాం రాముడి జీవితంలో ఒక ఉడత వానర సైన్యం ఆటవికులు గుహుడు ఇలా ఎందరో ఎందరెందరో రాముడి జీవితంలో రాముడి విజయంలో పాలుపంచుకున్నారు ఎలాగైతే గోవర్ధన పర్వతాన్ని పైకెత్తినప్పుడు శ్రీకృష్ణ భగవానుడికి గోపాలులు సహాయం చేశారో ఎలాగైతే ఛత్రపతి శివాజీ మహారాజుగారు గారు స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం పోరాడుతుంటే మావళేలు ఎలాగైతే సహాయం చేశారో ఎలాగైతే మహారాజా సుహేల్దేవ్ గారు ఇతర దేశాల నుంచి మనదేశం మీదికి దండెత్తి వస్తున్న వాళ్ళపై పోరాటం చేస్తుంటే పేద ప్రజలు వెనకబడిన తరగతుల వాళ్ళు ఆయనకు సహాయం చేశారో ఎలాగైతే స్వాతంత్రోద్యమంలో గారికి దళితులు గిరిజనులు వెనుకబడ్డ వాళ్ళు అన్ని తరగతుల వాళ్ళు సహాయం చేశారో అదేవిధంగా అదేవిధంగా ఈరోజు రామమందిర నిర్మాణం కోసం మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళందరూ సహాయం చేస్తారని చెప్పి నేను విశ్వసిస్తున్నాను మనకు తెలుసు రాళ్లపై రామనామము రాసి ఎలాగైతే రామసేతు నిర్మించారో అలాగే ఇక్కడ కూడా దేశంలోని నాలుగు మూలల నుంచి తెచ్చిన తపస్సు అనే రాళ్ళు భక్తి అనే పవిత్రమైన నదుల నుంచి తెచ్చిన నీళ్లు ప్రతి ఇంటి నుండి వచ్చిన శక్తి ఈ ఆలయ నిర్మాణంలో దాగి ఉన్నాయి పవిత్రమైన నదుల నుంచి జలాలను మనం తెచ్చాం మన సంస్కృతిని మనం చాటి చెబుతున్నాం ఐకమత్యంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం చాటి చెబుతున్నాం ఇది నభూతో న భవిష్యతి భారతదేశం యొక్క భక్తి ఐకమత్యం ఐకమత్యంలోని శక్తి మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి రాముడు తేజములో సూర్యునితో సమానం క్షమాగుణంలో భూదేవితో సమానం బుద్ధిలో బృహస్పతితో సమానం యశస్సులో ఇంద్రుడితో సమానం ఇవన్నీ ఆయన గుణాలు అయితే సత్యమార్గంలో నడవాలి అనే ఒకే ఒక్క ఆర్యోక్తిని తన జీవితంలో కేంద్రబిందువుగా పెట్టుకొని ఆ సత్యమార్గంలో నడిచి దాన్ని నిజం చేసి చూపించారు ఆ రాముడు గురువు నుంచి జ్ఞానం గుహుడి నుంచి ప్రేమ శబరి నుంచి మాతృసమానమైన ప్రేమ హనుమాన్జీ నుంచి ఆటవికుల నుంచి సహాయ సహకారాలు ప్రజల నుంచి విశ్వాసం వీటన్నింటినీ తీసుకుని ఆయన ధర్మాన్ని స్థాపించారు కూడా ఆయన విస్మరించలేదు రాముడు ప్రజలను సమానంగా చూసేవారు అయితే పేదవాళ్లను మాత్రం మరింత జాగ్రత్తగా ఆయన శ్రద్ధతో చూసుకునేవారు సీతామాత రాముడి గురించి ఒక్క మాట అంటారు అదేమిటంటే దీనదయాళ్ళు బిరుదు సంభారీ అని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారిని మరింత ఎక్కువగా కరుణిస్తాడు ఆ రాముడు వారి వైపు చూస్తాడు శ్రీరామచంద్రుడి జీవితంలో మనం ఇన్స్పిరేషన్గా తీసుకోలేనటువంటి విషయమంటూ ఏదీ లేదు అన్నీ స్ఫూర్తిదాయకమే ఆ శ్రీరామచంద్రుడి ప్రభ మొత్తం దిగ్దిగంతాల వరకు వ్యాపించి ఉంది రాముడు భారతదేశం యొక్క నమ్మకం రాముడు భారతదేశం యొక్క ఆదర్శం రాముడు భారతదేశం యొక్క హుందాతనం రాముడు భారతదేశం యొక్క మర్యాద రాముడు భారతదేశం యొక్క సిద్ధాంతం రాముడు భారతీయ దివ్యత్వంలో ఉన్నాడు రాముడు భారతీయ దర్శనంలో ఉన్నాడు రాముడు భారతీయ తత్వశాస్త్రంలో ఉన్నాడు ప్రాచీన కాలంలో ధర్మస్థాపన రూపంలో వాల్మీకి రాముడున్నాడు మధ్యయుగాలలో అదే రాముడు తులసీదాస్ కబీర్దాస్ నానక్లకు భక్తి బలము రూపంలో ఉన్నాడు స్వాతంత్ర సమరంలో అహింసారూపంలో రాముడున్నాడు తులసీరాముడు సగుణరాముడు రాముడు నిర్గుణరాముడు అన్ని రూపాలుగా అన్ని రకాలుగా రాముడున్నాడు తమిళ్లో కంబరామాయణం తెలుగులో రఘునాథ రంగనాథ రామాయణం కన్నడలో కుముదేందు రామాయణం ఉంది కశ్మీర్లో రామావతార చరిత్రం దొరుకుతుంది మలయాళంలో రామచరితం ఉంది బెంగాలీలో కృత్తివాస రామాయణం దొరుకుతుంది గురు గోవింద్ సింగ్ ఆయనే స్వయంగా గోవింద రామాయణాన్ని రచించాడు ఈ కథ ఈ రామకథ రకరకాల రూపాలల్లో మనకు దొరుకుతుంది అయితే అన్ని చోట్ల ధర్మం ఉంది రాముణ్ణి మనం రకరకాల రూపాలల్లో రకరకాల ప్రాంతాలల్లో మనం రకరకాల రామాయణాలలో దర్శించుకోవచ్చు రాముడు ప్రతి చోటా ఉన్నాడు రాముడు భారతదేశంతో ముడిపడి ఉన్నాడు స్నేహితులారా రాముడు రాముడు ఒక్క భారతదేశంలో మాత్రమే ఉన్నాడనుకుంటే పొరపాటు ఎక్కువ ముస్లింస్ ఉన్నటువంటి దేశం ఇండోనేషియా అక్కడ కూడా రామాయణం రకరకాల రూపాలలో ఉంది రాముడు ఈరోజు అక్కడ కూడా పూజనీయుడు అక్కడ కాకావిన్ రామాయణం స్వర్ణదీప రామాయణం యోగేశ్వర రామాయణం ఉంది ఇండోనేషియాలో కంబోడియాలో రామ్ కేర్ రామాయణం ఉంది లావోస్లో ఫ్రా లక్ ఫ్రా లమ్ రామాయణం ఉంది మలేషియాలో హికాయత్ సెరీ రామాయణం ఉంది థాయిలాండ్లో రామాక్యన్ రామాయణం ఉంది భగవంతుడైన ఆ రాముడు రాముని కథ పర్షియా భాషలో ఉంది చీనీ భాషలో ఉంది శ్రీలంకలో రామాయణ కథ దొరుకుతుంది శ్రీలంకలో ఉన్న రామాయణ కథ జానకీహరణం అనే పేరుతో ఉంది నేపాల్లో రామకథ ఉంది అయితే నేపాలీ రామకథ మాతా జానకి కేంద్ర బిందువుగా సాగుతుంది ఈరోజు కూడా అలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో భాషల్లో రామకథ ఉంది నాకు విశ్వాసం ఉంది ఈరోజు ఆ దేశాలల్లో కూడా ఈ అయోధ్య రామ మందిర్ గురించి చర్చించుకుంటూ ఉండి ఉంటారు వేచి చూస్తూ ఉంటారు ఈరోజు ఒక్క భారతదేశంలోనే కాకుండా మొత్తం విశ్వమంతటా రామ కథ రాముని సాంప్రదాయం వ్యాపించి ఉంది అయోధ్యలో నిర్మించబోయే రామమందిరం శ్రీరామునిలాగే శ్రీరాముని కథలాగే భారతీయ సంస్కృతిని వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నేను నమ్ముతున్నాను ఇది సమస్త మానవాళిని ప్రేరేపిస్తుందని నేను విశ్వసిస్తున్నాను రాముడు అందరివాడు ప్రతి ఒక్కరిలో రాముడున్నాడు రామమందిర నిర్మాణం అద్భుతంగా సాగుతుంది ఈ రామమందిర నిర్మాణం మానవత్వానికి ఒక ప్రతీకగా నిలబడుతుందని నేను విశ్వసిస్తున్నాను రాబోయే వందలాది వేలాది లక్షలాది సంవత్సరాల పాటు ఈ రామనామం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది రాముణ్ణి రామనామాన్ని రామ సాంప్రదాయాన్ని రాముని వారసత్వాన్ని రాముని జ్ఞానాన్ని రాముని మార్గాన్ని రాముని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మన మీద రాబోయే తరాల మీద ఉంది ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి అయోధ్య అయోధ్యను రాముణ్ణి విడివిడిగా ఎప్పుడు చూడకూడదు అయోధ్య రాముడు వీళ్ళిద్దరినీ కలిపి చూడాలి అయోధ్య మహిమ గురించి శ్రీరాముడే చెప్పాడు జన్మభూమి మమపురి సుహావని అన్నాడు నా జన్మభూమి అయిన ఈ అయోధ్య అతి సుందరమైనటువంటి నగరం అని రాముడు చాటి చెప్పాడు అలాంటి రాముడు చెప్పిన ఈ అయోధ్యా నగరాన్ని అత్యంత సుందరంగా మనం తయారు చేయాలి ఇలాంటి అందమైన సుందరమైన చారిత్రాత్మకమైన నగరంలో ఆ శ్రీరామచంద్రుల వారు జన్మించారు స్నేహితులారా ఒక్కసారి ఒక్కసారి పురాతనమైన గ్రంథాలన్నింటినీ తెరిచి చూడండి న రామ సదృశ్యో రాజా ప్రతిభ్యాస్ నీతివాన్ అభూత్ అని ఉంటుంది అంటే మొత్తం ఈ విశ్వంలో శ్రీరామచంద్రుడిలాంటి ధర్మాత్ముడైన రాజు లేడు లేనే లేడు అలాంటి రాముడి కోసం ఇక్కడ మనం మందిరం నిర్మిస్తున్నాం రాముడు ఒక విషయాన్ని ఆయన మనకు ప్రవచించాడు అదేమిటంటే ఎప్పుడూ కూడా ఆయన రాజ్యంలో పేదవాడు అనేవాడు ఉండకూడదు అంటే అందరూ పేదవాళ్లకు సహాయం చేసి వాళ్లందరి కష్టాలను తీర్చాలి అలాగే బాధలో ఉన్నవాడు అంటూ తన రాజ్యంలో ఎవరూ ఉండకూడదు అంటే బాధల్లో ఉన్నవాళ్లకు చుట్టుపక్కల ఉన్న సమాజం సహాయం చేయాలి రాముడు తన జీవితంలో తాను ఏదైతే ఆచరించాడో అదే ధర్మాన్నే రామరాజ్యంలో కూడా చేసి చూపాడు రామరాజ్యం అందరినీ సమానంగా చూసింది అన్ని కులాలను జాతులను ప్రాంతాల్లో ఉన్నవాళ్లనూ స్త్రీలను పురుషులను అందరినీ సమానంగా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేసింది రామరాజ్యం రాముడు ఒక సందేశాన్నిచ్చాడు రైతులు గోపాలులు వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి ఆ బాధ్యత సమాజం మీద ఉంది అలాగే రాముడు ఆయన ఇచ్చినటువంటి ఏమిటంటే వృద్ధులు చిన్నపిల్లలు వైద్యులు వీళ్లను ఎప్పుడూ సమాజం రక్షిస్తూ ఉండాలి వీళ్ల గురించి ఎవ్వరూ మర్చిపోకూడదు ప్రత్యేకమైన శ్రద్ధతో వృద్ధులను చిన్నపిల్లలను వైద్యులను చూసుకోవాలి అది సమాజం యొక్క బాధ్యత రాముడు దీన్ని ఆజ్ఞలాగా వేశాడు ఇప్పుడు మనం ఆ ఆజ్ఞను పాటించి తీరదాం పాటిస్తూనే ఉన్నాం ముందు కూడా పాటిద్దాం ఇక రాముడు తనను శరణు అని చెప్పి ఎవరైతే కోరతారో వాళ్ళందరికీ ఆయన రక్షణ కల్పించాడు రాముడు ఒకే ఒక మాట అన్నాడు జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని అంటే నా మాతృభూమి నాకు స్వర్గం కంటే గొప్పది అని కాబట్టి స్నేహితులారా మీరందరూ ఎవరెవరు ఎక్కడెక్కడున్నా ఏమేం చేస్తున్నా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకండి రాముడు మనందరికీ ఆదర్శవంతమైనటువంటివాడు రాముడు యొక్క సిద్ధాంతం ఒక్కటే భయాభిను హోయిన ప్రీతి అంటే భయం ఎక్కడైతే ఉండదో అక్కడ ప్రేమ ఉంటుంది దాన్ని మనం ఈరోజు భారతదేశంలో చేసి చూపించాలి భారతదేశంలో శాంతిని ఆనందాన్ని స్థాపించాలి భారతదేశాన్ని మరింత దృఢంగా మనం తయారు చేయాలి ఈరోజు ఉన్న కష్టాల నుంచి నష్టాల నుంచి గట్టెక్కించడానికి మరింత ధైర్యవంతంగా మరింత దృఢంగా భారతదేశాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఆ బాధ్యత రాముడు మనందరికీ అప్పగిస్తున్నాడు దేశానికి జాతిపితగా ఉన్న మహాత్మాగాంధీ గారు రామరాజ్యం గురించి పదే పదే చెబుతూ ఉండేవారు మరి ఆ రామరాజ్యాన్ని గాంధీగారు కలలు కన్న ఆ రామరాజ్యాన్ని మనందరం తీసుకొద్దాం రాముడు ఆయన ఒక మాట చెప్పాడు దేశ కాల అవసర అనుసారి బోలే బచ్చను బిచారి అని ఆయన గురించి ఆయన చెప్పాడు అంటే రాముడు అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి దేశ మాన పరిస్థితులను బట్టి మాట్లాడతాడు ఆలోచిస్తాడు ప్రతిస్పందిస్తాడు అని అది రాముని ధర్మం మనం కూడా అలాగే ప్రతిస్పందిద్దాం రాముడు మనందరికీ కాలంతో పాటు అద్భుతంగా ముందుకెళుతూ పైకి ఎదగడం నేర్పించాడు రాముడు ఎప్పుడూ కూడా ధర్మం మార్పు మార్పువైపు ఆధునికత వైపు నిలబడ్డాడు మనము అలాగే నిలబడదాం రాముడు ఆయన ఉన్న కాలంలో ఆయన చుట్టుపక్కల ఉన్న అందరినీ ఆయన వాళ్లలో చైతన్యాన్ని నింపి స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు మనం దాన్ని ఆదర్శంగా తీసుకుందాం స్నేహితులారా మన బాధ్యతలను మనం పూర్తిగా నిర్వర్తించాలని రాముడు మనకు చెబుతున్నాడు మన జీవితంలో ఎన్నో కష్టాలొస్తాయి ఎన్నో నష్టాలొస్తాయి ఏమేమో సమస్యలొస్తాయి అయినా సరే మనకున్న జ్ఞానంతో వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలని రామకథ మనకు చెబుతోంది ఏ రామమందిరంలో నిర్మించబోయే ఇటుకల్లో ప్రేమ గౌరవం స్నేహ సంబంధాలు సౌభ్రాతృత్వం దాగి ఉంటాయి అలాంటి ప్రేమ స్నేహం అనే ఇటుకలతో ఈ రామ మందిరాన్ని మనం నిర్మిద్దాం రాముడు మానవత్వాన్ని చాటి చెప్పాడు అలాంటి మానవత్వంతో ఈ రామ మందిరాన్ని మనం నిర్మిద్దాం ప్రతి ఒక్కరి సెంటిమెంట్స్ను మనం గౌరవిద్దాం ప్రతి ఒక్కరిని కలుపుకుపోదాం ప్రతి ఒక్కరిని మనలో భాగం చేస్తూ అందరం కలిసి ముందుకు అభివృద్ధి పథంలో సాగుదాం భారతదేశం మొత్తం ప్రపంచానికంతటికీ ఆదర్శవంతంగా నిలిచే విధంగా మన భావాలను మన దేశాన్ని మనం తీర్చిదిద్దుదాం స్నేహితులారా తమిళ రామాయణంలో ఒక మాట ఉంది అదేమిటంటే ఎప్పుడూ మనం ఆలస్యం చేయకూడదు ముందుకు సాగాలి అని అవును మనం రామమందిర నిర్మాణంలో ఇక ఆలస్యం చేసేదే లేదు సుప్రీంకోర్టు తీర్పు కోసం వేచి చూశాం తీర్పు వచ్చిన తర్వాత రామమందిర నిర్మాణం కోసం ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమేమున్నాయో అవన్నీ చేసి సిద్ధం చేశాం ఇదిగో ఈరోజు భూమి పూజ చేస్తున్నాం ఇక శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు సాగుతూ ఉంటాయి మనందరం జీవితంలో ముందుకు సాగుదాం మన దేశాన్ని ముందుకు నడిపిద్దాం ఏ రాముడి ఆలయం మనందరికీ మొత్తం మానవ జాతికి మానవత్వానికి ఒక ప్రతీకగా నిలబడేలా మనం తీర్చిదిద్దుదాం మహమ్మారి ఈరోజు ఏ స్థాయిలో వ్యాపించి ఉందో మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా రెండు గజాల దూరాన్ని పాటించండి మాస్క్ ధరించడం మర్చిపోకండి ఏ క్షణం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకండి మనందరం ఆరోగ్యంగా ఉంటూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ చుట్టుపక్కల ఉన్న సమాజాన్ని ఆనందంగా ఉండడానికి ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ధైర్యాన్ని నింపుతూ మన ముందుకు సాగుదాం ఈ సందర్భంగా నేను ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రార్థిస్తున్నాను మనకు మన దేశానికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని అందివమని శిరస్సు వంచి రాముణ్ణి ప్రార్థిస్తున్నాను మాతా సీతను రాముణ్ణి ఇద్దరినీ ప్రార్థిస్తూ మా అందరి మీద ఆశీర్వాద వర్షాన్ని కురిపించమని ఆ తల్లి సీతామాతను రాముణ్ణి పదే పదే వేడుకుంటున్నాను స్నేహితులారా ఇక దీంతో ఒక్కసారి మళ్ళీ దేశం మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను సియాపతి రామచంద్రకి జై ఇదే అండి కంటిన్యూగా గ్యాప్ ఇవ్వకుండా నేను ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చాను ఇది నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆయన చెప్పినటువంటి హిందీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించి ఇచ్చాను ధన్యవాదాలు